నమస్కారం, నేను మీ రచన. ఈరోజు ఎంతో బాధగా మీ అందరితో ఒక విషయాన్ని షేర్ చేసుకుందాం వచ్చాను. అదేంటంటే, స్వయంగా నేనే వెళ్ళి చూస్తున్నాను. మనకు తెలిసిన కుటుంబంలో ఉన్న చిన్నపిల్లలు కావచ్చు, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న చిన్నపిల్లలు కావచ్చు, యూత్ అనుకున్న మన యూత్, కాలేజీలో ఉన్న మన యూత్ కావచ్చు, పెద్ద వయసు ఉన్న పెద్దవాళ్ళు కావచ్చు, ఇలా ఎవరు ఎక్కడ ఎక్కడో ఒక కాడ అనారోగ్యంతో బాధపడుతున్నారు. మనమందరం అనుకుంటున్నాం బలం కోసం తింటున్నాం, బలమైన ఫుడ్ తింటున్నాం. చాలామంది మన దాంట్లో అనుకుంటారండి, నేను వెళ్ళే హోటల్ చాలా పెద్దది, ఇక్కడ కల్తీ చల్లదు, మా అమ్మ చేసిన వంట చాలా బలంగా ఉంటుంది, నా భార్య చాలా రుచిగా చేస్తుంది. అవునండి, వీళ్ళందరూ బాగానే చేస్తారు, కానీ మనం తీసుకొచ్చే కూరగాయల నుంచి ఆయిల్ వరకు, కొనుక్కునే గుడ్డు దగ్గర నుంచి మాంసం వరకు, అలా పప్పులు ఉప్పులు కావచ్చు, ఎక్కడైనా ఒక కడ కల్తీ జరుగుతూనే ఉంది. కాబట్టి మనకు తెలియకుండానే మన అనారోగ్య పాలవుతున్నాం. ఫ్రెండ్స్, మీ అందరినీ కోరుకునేది ఒకటి, నా తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే ఒక కొడుకులా, నా పిల్లలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వాలనే ఒక తండ్రిలా, మా చెల్లెల కుటుంబం బలంగా ఉండాలని కోరుకునే ఒక అన్నలా, అంతకు మించి నా కుటుంబం అంటే నా భారతదేశం బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే ఒక భారతీయ ముద్దు బిడ్డగా మీ అందరినీ కోరుకునేది ఒకటి, మీ కళ్ళ ముందు కల్తీ జరిగితే నిర్మో మాటగా ఆపండి, అప్పుడే మన దేశం బలవంతంగా బలమైన దేశంగా మారుతుంది. బలమైన భారతదేశాన్ని ఆకాంక్షిస్తూ నేను మీ రచనలు. దయచేసి మర్చిపోవద్దు, కల్తీ ఎక్కడ జరిగినా దాన్ని బారిన పడేది మనందరం, మన దేశంలో ఉన్న కుటుంబాలే. దయచేసి కల్తీని ఎంకరేజ్ చేయద్దు. నేనైతే ప్రామిస్ చేస్తున్నా, ఈ రోజు నుంచి నా కళ్ళ ముందు కల్తీ జరుగుతూ నేను ఆపుతానని. ఇక మీ ఇష్టం, మన కుటుంబంలో అందరినీ ఆనందంగా చూడాలనే కోరికతో బలమైన భారతదేశాన్ని ఆకాంక్షిస్తూ నేను మీరు వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్.